వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమిలి ఎన్నికలు సింపుల్గా స్టేట్ గవర్నమెంట్లో జరిగే అన్ని ఎలక్షన్స్ని లోక్సభ ఎలక్షన్స్ని సైమల్టేనియస్గా ఒకేసారి అట్ ఏ టైం ఎలక్షన్స్ కనుక జరిపితే దాన్ని వన్ నేషన్ వన్ వన్ ఎలక్షన్ ఆర్ జమిలి ఎన్నికలు అనే పేరుతో పిలుస్తారు అసలు దీన్ని ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది ఇంపార్టెంట్ ఎందుకు తీసుకొచ్చారండి ఈ జెమిలి ఎన్నికలు అనేది మనం చూస్తే ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ జరగటం వల్ల డెవలప్మెంట్ అనేది బ్యాక్వర్డ్ అవుతుందండి అభివృద్ధి కుంటిపడుతుంది ఎప్పుడు రాజకీయ ధోరణిలోనే ఉంటారు కానీ రాజకీయ నాయకులు అభివృద్ధి మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి చూడరు గవర్నమెంట్లో ఉన్నప్పటికీ కూడా కన్సర్న్ పొలిటికల్ పార్టీని అప్రైజ్ చేసుకోవడానికి చూస్తారు కన్సర్న్ పొలిటికల్ పార్టీని డెవలప్ చేసుకోవడానికి చూస్తారు వాళ్ళ పార్టీ అధికారంలో రావటానికి వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు నిరంతరం కానీ వాళ్ళు గెలిచి గవర్నమెంట్లో ఉన్నప్పటికీ కూడా ప్రజల బాగోగులు డెవలప్మెంట్ ప్రాసెస్ గురించి కాకుండా సైమల్టేనియస్గా ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ వస్తుంటే వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి గవర్నెన్స్ని వదిలేస్తారు డెవలప్మెంట్ని వదిలేస్తారు ఇది ఒక టైంని కూడా కిల్ చేస్తుందండి ఎఫెక్టివ్ ప్రాసెస్లో సో అందుకని ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ని తగ్గించడం కోసం ఈ వన్స్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది ఉపయోగపడుతుంది టైంని రిసోర్సెస్ని కూడా సేవ్ చేస్తుంది డిఫరెంట్ టైమ్స్లో డిఫరెంట్ ఎలక్షన్స్ పెట్టినప్పుడు టైము రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చరు కాస్ట్ ఇవన్నీ పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది అనమాట నెక్స్ట్ గవర్నెన్స్ డిస్ట్రాక్షన్స్ని తగ్గించవచ్చు ప్రభుత్వ పరిపాలనలో ఆటంకాలు కలుగుతాయండి ఏది వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రాసెస్ కాకుండా ఉంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎలక్షన్స్ వస్తూ ఉంటే గవర్నెన్స్ అనేది డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది ప్రభుత్వ పరిపాలన మీద కాన్సన్ట్రేషన్ చేయకోకుండా రాజకీయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది అమల్లో ఉండటం వల్ల ఎలక్షన్స్ జరిగే ముందు అది గవర్నెన్స్కి అడ్డంకిగా మారుతుంది పొలిటికల్ కరప్షన్ ఇంక్రీజ్ అవుతుందండి రాజకీయమైనటువంటి దోపిడీ ఇంక్రీజ్ అవుతుంది ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ ఉంటే అండ్ మనం గమనించినట్లయితే కాస్ట్ని సేవ్ చేయొచ్చు ఒకేసారి ఎలక్షన్స్ జరగడం వల్ల ఇనిషియల్ కాస్ట్ మాత్రం ఎక్కువగానే ఉంటుందండి ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ని వీవీ ప్యాట్ మిషన్స్ని ఎక్కువగా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఇనిషియల్ కాస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కానీ తర్వాత ఫర్దర్గా కాస్ట్ అనేది బాగా రిడ్యూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎలక్టోరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తగ్గించుకోవచ్చు రాను రాను ఒకేసారి ఎలక్షన్స్ని సో కండక్ట్ చేయటం వల్ల మనకి నైన్టీన్ ఫిఫ్టీ వన్ అండ్ ఫిఫ్టీ టూలో చూస్తే కాస్ట్ పరంగా మనం గమనించినప్పుడు అప్పుడు పద్దెనిమిది వందల డెబ్భై నాలుగు క్యాండిడేట్స్ పార్టిసిపేట్ చేస్తే ఎలక్షన్స్లో లెవెన్ క్రోర్స్ మాత్రమే ఖర్చు అప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు ఫస్ట్ జనరల్ ఎలక్షన్లో సైమిల్టేనియస్గా స్టేట్స్లోనూ సైమిల్టేనియస్గా సెంట్రల్ గవర్నమెంట్లోనూ ఎలక్షన్స్ జరిగినాయి సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఎగ్జాంపుల్ మన దగ్గరే ఉంది టూ థౌజండ్ నైన్టీన్లో మీరు చూస్తే మొత్తం తొమ్మిది వేల క్యాండిడేట్స్ ఆరు వందల పొలిటికల్ పది పార్టీకల్ ఆరు వందల పది పొలిటికల్ పార్టీస్ నుంచి పార్టిసిపేట్ చేస్తే అరవై వేల కోట్లు ఖర్చు అయింది సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రాసెస్ వల్ల ఎలక్షన్స్కి అయ్యే ఖర్చును మాత్రం తగ్గించుకునే అవకాశం మనకు కనిపిస్తుంటుంది నెక్స్ట్ సిటిజన్ కన్వీనియన్స్ ఓటు వేయాలంటే ప్రతిసారి ఓటు వేయటానికి వెళ్తారు కొన్నిసార్లు స్టేట్ అసెంబ్లీకి వేయటానికి వెళ్ళాలి కొన్నిసార్లు లోక్సభ ఎలక్షన్స్కి వెళ్ళ ఓటింగ్ వేయడానికి వెళ్ళాలి మధ్యలో బై ఎలక్షన్స్ స్టేట్కి వచ్చినా వెళ్ళాలి మధ్యలో బై ఎలక్షన్స్ లోక్సభకు వచ్చినా వెళ్ళాలి ఇలాంటివన్నీ కూడా డిస్ట్రాక్టివ్ అనమాట అంటే సిటిజన్స్కి కన్వీనియంట్ ఎలక్షన్ ప్రాసెస్ కాదు ఇలా ఒకేసారి స్టేట్కి లోక్సభకి జరగటం వల్ల ఒకేసారి ఒకే రోజు అయిపోతుంది ఆ సిటిజన్కి ఎలక్టోరియల్ ప్రాసెస్ అని ప్రతి ఐదు సంవత్సరాల్లో ఒకరోజు ఫిక్స్ చేసుకుంటాడు అయిపోతుంది తర్వాత లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఆప్టిమైజింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది సో సో ఒకే రోజు కాబట్టి ఒకసారి తీసుకున్న నిర్ణయాలు ఆ ఒక్క రోజుతో పూర్తిగా సరిపోతాయి పదే పదే మళ్ళీ లా ఎన్ఫోర్సింగ్ ఏజెన్సీస్ పనిచేయకోకుండా అంటే సిఆర్పిఎఫ్ కానీ సిఏఎస్ఎఫ్ కానీ సో అదర్ లా ఏజెన్సీస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు పెట్టే శ్రమ ఐడియాలజీ ఒకసారి ఐడియా ఐడియాలజీ తెచ్చుకున్నారంటే వాళ్ళ ఒక ఎలక్టోరల్ ప్రాసెస్ ఒక రోజుకి సరిపోతుంది అది అలా కాకుండా ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ ఉంటే వీళ్ళు ఫ్రీక్వెంట్గా స్ట్రాటజీస్తో ముందుకెళ్తూ ఉండాలన్నమాట అండ్ ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి ఒకసారి ఎలక్షన్స్ కాకుండా ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ ఉండటం వల్ల సో ఒకసారి ఒక పార్టీ తరపు నుంచి గెలిచిన వాళ్ళు వాళ్ళు రిజైన్ చేసి ఇంకో పార్టీలో వెళ్ళటానికి గెలిచిన గదికారంలో ఉన్న పార్టీలోకి వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటారు ఇలా యాంటీ డిఫెక్షన్ లాస్ కూడా సో మనం దాన్ని ప్లేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఫిరాయింపులు ఎక్కువగా చేస్తూ ఉంటారు ఇది కూడా మళ్ళీ ఇబ్బందికరమైనటువంటి అంశం అనమాట ఫినాన్షియల్ స్టెబిలిటీ ఫర్ స్టేట్ గవర్నమెంట్ సో ఇలా ఒకేసారి గనుక ఎలక్షన్స్ జరపగలిగితే ఆర్థికంగా కూడా ఒక రాష్ట్రం నిలదొక్కుకోగలుగుతుంది బ్యాక్గ్రౌండ్ ఐడియా మనం చూస్తే ఏంటండి నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి మాత్రమే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రాసెస్ అనేది డిస్ట్రాక్ట్ అవుతూ వచ్చిందని చెప్పుకోవచ్చు అసలు ఐడియా అనేది నైన్టీన్ ఎయిటీ త్రీలో ఒక ఐడియా తీసుకొని వచ్చారు సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రాసెస్ తీసుకొస్తే ఎలా ఉంటుంది అనే ఐడియాని నైన్టీన్ ఎయిటీ త్రీ నుంచి తీసుకొచ్చారు అసలు ఫస్ట్ జనరల్ ఎలక్షన్లో నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూలో సైమల్టెనియస్ ఎలక్షన్సే జరిగినాయి కానీ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ నుంచి కొంత గవర్నమెంట్ కొలిజన్ గవర్నమెంట్స్ ఏర్పడటం సో ఆ గవర్నమెంట్ స్కూల్పోవటం ఐదు సంవత్సరాలు అవి పదవిలో లేకపోవటం వల్ల సో అప్పటి నుంచి మనకి ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ రావటం మొదలుపెట్టింది సో గవర్నమెంట్ కూలిపోతుంది మళ్ళీ మధ్యలోనే ఎలక్షన్స్ జరుగుతాయి ఇలా ఇలా ప్రాసెస్ వల్ల ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ రావటం జరిగింది సైమల్టేనియస్ ఎలక్షన్స్ పోవడం జరిగిందనమాట అయితే సైమల్టేనియస్గా ఏ ఏ కంట్రీస్లో ఒకేసారి ఎలక్షన్స్ జరుగుతున్నారు అంటే వన్ నేషన్ వన్ ఎలక్టోరల్ ప్రాసెస్ అనేది ఏ కంట్రీస్లో ఉందంటే సౌత్ ఆఫ్రికా స్వీడన్ అండ్ బ్రిటన్లో కూడా ఉంది సో ఈ మూడు దేశాల్లో కూడా సైమల్టేనియస్ ఎలక్షన్స్ ప్రజెంట్ జరుగుతూ ఉన్నాయి అయితే ఛాలెంజెస్ ఏంటి సైమల్టేనియస్ పాల్ ఎలక్షన్స్ జరగటం వల్ల పాజిటివ్ ఎంటో చెప్పుకున్నాం నెగిటివ్స్ కూడా ఉన్నాయి ఛాలెంజెస్ ఏంటో ఉన్నాయి అసలు ఒకవేళ ఏ గవర్నమెంట్లో అయినా అనుశ్చితి కారణంగా లేదా కొలిజన్ కారణంగా మధ్యలో కనుక గవర్నమెంట్ కొలాప్స్ అయింది అనుకోండి మెజారిటీ లేకుండా పోయిందనుకోండి అప్పుడు మిడ్ టెన్యూర్ అనేది కొలాప్స్ అయిందనుకోండి అప్పుడు ఏం చేయాలి వెంటనే మళ్ళీ ఎలక్షన్స్ పెట్టాలి కదా మళ్ళీ ఎలక్షన్స్ పెడితే అది ఫ్రీక్వెంట్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ కాదు కదా ఆ సందర్భంలో మరి ప్రెసిడెంట్ రూల్ని ఇంపోజ్ చేయాలి మరి ప్రెసిడెంట్ రూల్ని అన్ని రోజులు ఉంచడం డెమోక్రసీలో మంచిది కాదు కదా సో ఇవన్నీ కూడా మేజర్ ఛాలెంజెస్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ లాజిస్టికల్ ఛాలెంజెస్ అంటే ఎలక్ట్రో ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎమ్స్ కానీ వీవీప్యాట్ మిషన్స్ కానీ సో బ్యాలెట్స్ కానీ ఇవన్నీ కూడా ఇంక్రీజింగ్ అంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సింది మొ మొదటిసారిగా అండ్ వీటిని ఒకేసారి ఒకే రోజు సైమల్టేనియస్గా ఎలక్షన్స్ జరగటం వల్ల ఒకేసారి వీటిని అరేంజ్ చేసుకోవటం వీటిని కన్సర్న్ బూత్స్కి తరలించడం కూడా కొంచెం కష్టంతో కూడుకున్న పని అన్నమాట నెక్స్ట్ ఫెడరలిజంతో క్లాష్ అవుతుందండి ఇది ఆర్టికల్ వన్ ప్రకారం యూనియన్ ఆఫ్ స్టేట్స్ కదా మనం సో అయితే కాన్స్టిట్యూషన్లో ఉన్న ఆర్టికల్స్ని కూడా అమెండ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది శామిల్టైన్ ఎలక్షన్స్ పెట్టాలంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ వన్ ప్రకారం స్పెసిఫిక్గా కొన్ని స్టేట్స్కి స్పెషల్ ప్రొవిజన్స్ ఉన్నాయి అకార్డింగ్ టు ఎలక్షన్ ప్రాసెస్ కూడా సో వాటన్నిటిని కూడా అమెండ్ చేయాల్సి ఉంటుంది బిఎస్ చౌహాన్ లా కమిషన్లో లా కమిషన్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే బిహెచ్ చౌహాన్ లా కమిషన్ రిపోర్ట్లో సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరపాలి అంటే ప్రజెంట్ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్లో మార్పులు చేయాల్సిన అవసరం ఉంది అని కూడా చెప్పారు ఆయన నెక్స్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ కూడా అమెండ్ చేయాల్సిన అవసరం వస్తుందండి నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఐడిఎఫ్సి అనే ఒక ఇన్స్టిట్యూట్ ఏం చెప్తుందంటే ఐడిఎఫ్సి ఇన్స్టిట్యూట్ స్టడీలో మనకి తెలిసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సైమిల్టేనియస్ ఎలక్షన్స్ కనుక జరిగితే ఒక పార్టీకి ఎక్కువగా పాజిటివ్ వైబ్రేషన్ ఉండడానికి అవకాశం ఉంటుంది అప్పుడున్న మూడు ప్రకారం ఏ పార్టీకి అయితే అవకాశాలు ఎక్కువ ఉన్నాయో ఆ పార్టీకే బోత్ స్టేట్లో కానీ సెంటర్లో కానీ గెలవడానికి ఎక్కువగా సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ డిఫరెంట్ టైమ్స్లో ఎలక్షన్స్ జరిగినాయి అనుకోండి ఆ మధ్యలో టైం గ్యాప్ వచ్చినప్పుడు సపోజ్ ఒక గవర్నమెంట్ స్టేట్లో వచ్చింది సో ఇదే గవర్నమెంట్ సెంటర్ గవర్నమెంట్ ఎలక్షన్స్ ఒక నాలుగైదు నెలల తర్వాత జరిగినాయి స్టేట్ గవర్నమెంట్ రిపోర్ట్ని బేస్ చేసుకొని ఒకవేళ బాగలేదనుకోండి సెంట్రల్ గవర్నమెంట్కి ఓట్ వేయరు అంటే సైమల్టేనియస్ ఎలక్షన్స్ జరిగితే ఒకటే పార్టీ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్లో సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉంది గెలవటానికి అవకాశం సో ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ సో ఇనివ్వండి ఇవి ప్రోస్ అండ్ కాన్స్ అసలు సైమల్టేనియస్ ఎలక్షన్స్ ఎందుకు జరగాలి అనేది ఈ సైమల్టేనియస్ ఎలక్షన్స్నే మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రాసెస్ అంటాం ఇది రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు రామ్నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ హై లెవెల్ కమిటీ రిపోర్టు గురించి మాట్లాడుతూ ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రాసెస్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయడం జరిగింది థ్యాంక్ యూ అండి పాలిటిక్ పాలిటీక్ సంబంధించి అన్ని ఎగ్జామ్స్లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే